హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనిలియం రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి ఈ కార్తీక మాసంలో మనకి బాగా దొరికేవి ఈ పెద్ద ఉసిరికాయలు అండి ఈ పెద్ద ఉసిరికాయలతో ఆవకాయ ఎలా పడదామో ఇప్పుడు చూద్దామండి అంటే ఆవకాయ అంటే కంగారు పడకండి ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు దీన్ని నేను ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను అదే కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా పెద్ద ఉసిరి కేజీ నర కారం రెండు వందల యాభై గ్రాములు ఉప్పు రెండు వందల యాభై గ్రాములు చింతపండు పేస్టు రెండు వందల యాభై గ్రాములు నూనె ఐదు వందల గ్రాములు వెల్లుల్లి రేఖలు కొద్దిగా ఆవాలు రెండు వందల యాభై గ్రాములు ముందుగా ఉసిరికాయల్ని బాగా కడిగి ఒక గుడ్డతో తుడిచి ఎండలో ఒక్క పది నిమిషాలు ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆవాలు వేసి కొంచెం వేడి చేసుకోవాలి ఎక్కువగా వేయించక్కర్లేదు కొద్దిగా వేడెక్కిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బాండీలో ఆయిల్ వేసుకుని మనం తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా వీటిని వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఉసిరిలో ఉండే వగరు ఉంటుంది కదండి అది పోతుంది ఇప్పుడు ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి చింతపండు పేస్ట్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఇందులో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చడి కలపడానికి ఒక గిన్నె తీసుకుని ఇందులో కారం ఉప్పు చింతపండు పేస్టు ఆయిల్ పిండి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ముందు ఇలా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత వెల్లుల్లి రేఖలు కూడా ఇందులో వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుని అంతేనండి పచ్చడి రెడీ అయింది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు గిన్నె కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకుని అందులో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత తీసుకుని ఒకసారి మళ్ళీ గరిటతో బాగా కలుపుకుని కలుపుకుంటే ఈ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉసిరికాయలు చాలా మంచిది కదండి రోజు ఒక ముద్దలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే చాలా ఆరోగ్యం అండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఒకసారి దీన్ని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్